మీకు ఆల్రెడీ ఇన్ని వ్యవస్థలు ఎందుకున్నాయి కదా. పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది, రెవెన్యూ వ్యవస్థ ఉంది, కలెక్టర్లు ఉన్నారు, సబ్ కలెక్టర్ ఉన్నారు, జాయింట్ కలెక్టర్స్ ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా మళ్ళీ ఇంకొక సమాంతర వ్యవస్థ దేనికి? దేనికి అంటే టు కంట్రోల్ పీపుల్. ప్రతి చోట వాలంటీర్ వ్యవస్థను ఏమంటున్నారంటే బాగున్నారా బ్యాచ్ అంటారంట. బాగున్నారా, ప్రభుత్వం మీకేం వ్యతిరేకంగా లేదుగా, అంత బాగానే ఉన్నాయి, పథకాలు ఇస్తున్నాయి కదా అంటే ఏంటుంది అందులో? బెదిరిస్తున్నారు. నువ్వు చూసుకుని ప్రభుత్వ పథకాలు మీరు ఏదో ఇంతకుముందు వేరే పార్టీ, ఇప్పుడు అలా చేయకండి. అన్ని చోట్ల ఫస్ట్ మొదటిసారి కనిపించవు. ఇక్కడ ఒక ఇన్సిడెంట్, అక్కడ ఒక ఇన్సిడెంట్, ఇక్కడ ఒక ఇన్సిడెంట్, అన్ని చుక్కలు పెడితే మొత్తం మ్యాపింగ్ అయిపోయి ఉంటుంది. దిస్ విల్ బికమ్ అ ప్యారలల్ పోలీస్ ఫోర్స్, ప్యారలల్ పోలీస్, ప్యారలల్ అడ్మినిస్ట్రేషన్, ప్యారలల్ పొలిటికల్ ఫోర్స్, 3 in 1 వాలంటీర్ ఫోర్స్. దట్స్ వాట్ జగన్స్ డిజైన్ ఇస్. జగన్ డిజైన్ టు కంట్రోల్ డైరెక్ట్లీ ఇంటూ యువర్ హౌస్. మీ హౌస్ హోల్డ్ డైరెక్ట్ జగన్ కంట్రోల్ చేస్తాడు. ఒక బటన్ నొక్కుతాడు. ఆ ఊర్లో ఎవరు, అది ఎందులూరు గ్రామం, ఆ మండలం సోన్సో గ్రామంలో ఎవరు, అది మనకి ఎదురు తిరిగింది, వాళ్ళని భయపెట్టాడు. చిన్న సోషల్ మీడియా పోస్ట్ పెడితే చాలు జగన్కి, అందుకు ఉనికిపోతున్నారు. హిట్లర్ చేసిన ఎగ్జాక్ట్లీ ఇది. ఎస్ఏఎస్ పెట్టాడు. జర్మన్ మిలిటరీ కంటే కూడా ఎస్ఏఎస్ మోర్ డేంజరస్. సో సరిగ్గా తొండ ముదిరి ఊసరి వెళ్ళి అయిపోద్ది. వాలంటీర్ వ్యవస్థని మీరు ఇప్పుడే సరిగ్గా చూసుకోకపోతే దట్ విల్ బికమ్ లైక్ ఐఏఎస్ ఇన్ ఫ్యూచర్. నేను చెప్పేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, నేను ముందే హెచ్చరిస్తాను అందరికి, గుర్తుపెట్టుకోండి. ఋషికొండను దొలిచేస్తారు, కొండలు దోచేస్తారని చెప్పాను, దోచేశారు. జగన్ రైట్ కాదు ఈ రాష్ట్రానికి అని చెప్పా, కాదు నా మాట కాదని వేసేశారు. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, వాలంటీర్ వ్యవస్థ చాలా డేంజరస్గా వెళ్ళిపోతుంది. మీరు ఇప్పుడు కట్టడి చేయకపోతే, ప్రతి గ్రామంలో ఉండే ప్రజలు కట్టడి చేయకపోతే, అది భవిష్యత్తులో ఎస్ఏఎస్ లాగా అయిపోయే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఇంకా అవ్వలేదు, అది చాలా మెండుగా ఉన్నాయి. అలాగే వాలంటీర్ వ్యవస్థ కూడా చెప్తున్నా, మీ అందరూ చేశారని నేను చెప్పట్లా. 100 తాజా పండ్లు ఉన్న దాంట్లో ఒక కుళ్ళిపోయింది ఉంటే మొత్తం మీరు కూడా కుళ్ళిపోతారు, అది నేను చెప్తున్నా. 10 మంది ఉండొచ్చు, ఇన్ని లక్షల మందిలో కొంతమందే ఉండొచ్చు, కానీ చెడ్డ పేరు మీకు కూడా ఉంది. అందుకని మీరు కూడా వాలంటీర్ వ్యవస్థ మీరు కూడా చూసుకోండి. మీతో సహచరులు ఎవరైనా ఉన్నారు అలాంటి వాళ్ళు?